ఆయన ఇప్పుడు కాదు గతంలో కూడా ఇదే మాట అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన మైక్ ఆయన పెట్టే గొట్టాలు కూడా అవే మాట్లాడుతున్నాయి. ఆయన తరఫున మీడియా కూడా అదే ప్రచారం చేయాలనిపిస్తుంది. అది ఎందుకు చేస్తున్నారని కూడా అందరికీ తెలుసు. ఆయనకి ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి ఎవరు ఎక్కడికి పోయినా ఎవరు రావట్లా, పార్టీ అనేది ఊపు కనిపించట్లా, ఇంకా అది క్రియేట్ చేసుకోవడానికి తొందరలో ఎలక్షన్లు వస్తున్నాయంటే అప్పుడైనా 4 కార్యకర్తలు వస్తారు లేదా నాయకులు కూడా కొంత కదులుతారనే ఉద్దేశంతో ప్రచారం చేసుకుంటున్నట్టు. నాకు సంబంధించినంత వరకు 100,000 ఇప్పటికీ చెప్పాము, ముందస్తో వెనకస్తో పోవాల్సిన అవసరం లేదు. స్టిపులేటెడ్ టైం 5 ఏళ్ళు ఏదైతే ఉందో 5 ఏళ్ళు పూర్తిగా వాడుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి అవి అమల్లో కూడా ఎంత బాగా జరుగుతున్నాయో చూసుకొని ఆ తర్వాత వెళ్ళి చూడు మేము 5 ఏళ్లలోనే కంప్లీట్ పూర్తి చేశాము, మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ కావాలని అడగాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, దాని ప్రకారమే ఉంటుంది. ఇది ఎవరో రాత్రికి రాత్రి ఏదో మారిపోతుంది, ఇంకొకటి ఏదో లెక్కలు అటు ఇటు అవుతాయి, గ్రహగతులు సరిగా లేవు, లేదా ఆ పార్టీ ఈ పార్టీ కలుస్తుందేమో, లేదా ఈ పార్టీ ఆ పార్టీ విడిపోతాయేమో, లేదా ఈ వర్గాల్లో వ్యతిరేకత వస్తుందో, ఈ వర్గాల్లో ఇప్పుడున్న అభిమానం పోతుందని ఇట్టటి చచ్చు వీటి ఆలోచనల మీద పార్టీలు నడిపే వాళ్ళు చేసే ఆలోచనలు తప్ప నాకు సంబంధించినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిరమైన దీనితోనే పోతుంది. దీనికి మామూలు కాన్స్టిట్యూషనల్గా ఎంతవరకు అయితే మనం ఎలక్షన్లో మ్యాండేట్ వచ్చిందో దాన్ని పూర్తి వాడుకునే ఇదే ఉంటుంది. ఇక ముందు వాళ్ళు ఎందుకంటుంటారంటే వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికో, లేదా 4 ఏదో కొంచెం యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికో, లేదా ఎన్నికలు వచ్చేస్తున్నాయంటే కొంచెం ఊపు ఏదో ఉంటుందో, లేదా వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ కోసమో అంటున్నారేమో తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదు, ఉండదు, ఉండబోదు కూడా. 18వ తేదీన జనసేన రైతు కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టబోతోంది, దీని మీద